జిల్లా రాజోలు మండలం చింతపల్లిలో పడికేసిన డెంగ్యూ జ్వరాలపై ఏపీ 24/7 ప్రసారం చేసిన కథనాలకు వైద్యాధికారులు స్పందించారు. చింతపల్లిలో వెంటనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్యం అందిస్తున్నారు. డిఎల్పీఓ బాబ్జీరాజు చింతపల్లిలో పర్యటించి పారిశుద్ధ్యంపై చర్యలపై ఆరా తీశారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని చింతపల్లిలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే 5 మృతి చెందగా 50 వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశంపై ఏపీ 24/7 ప్రసారం చేసిన వరుస కథనాలపై వైద్యాధికారులు స్పందించారు. దీంతో చింతలపల్లి చేరుకుని వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక ఏఎన్ఎంలు అసలు రోగులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్కవరం వైద్య సిబ్బంది చింతపల్లిలో 2 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలకు రోగులు పోటెత్తారు. ఇందులో 5 15 రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వారిని డెంగ్యూ నిర్ధారణ పరీక్షకు కాకినాడ పంపారు. చింతపల్లిలో డెంగ్యూ లేదని, విష జ్వరాలు మాత్రమేనని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ క్రాంతికిరణ్ తెలిపారు. చింతపల్లి గ్రామంలో జ్వరాలు ఎక్కువ ఉన్నాయని వార్త వల్ల మేము మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. సుమారుగా 130 వరకు మనం వైద్య పరీక్ష నిర్వహించమైంది. దాంట్లో 53 మందికి రక్త పరీక్షలు చేస్తూ వచ్చాము. దాంట్లో 5 ఎలిసా టెస్ట్ నిమిత్తమై కాకినాడ జిహెచ్కి మేము పంపిస్తూ వచ్చామండి. అయితే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ప్లేట్లెట్స్ తగ్గినప్పటికీ లేదంటే NS1 IgM టెస్ట్ పాజిటివ్ వస్తే అది డెంగ్యూ కాదండి. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎలిసా టెస్ట్ అని ఉంటుంది. అది ఎలిసా టెస్ట్ అనేది రాజమండ్రిలో కానీ కాకినాడ జిహెచ్లో కానీ ఉంటుందండి. దయచేసి ప్రజలు ఇమీడియట్గా భయభ్రాంతులకు గురి కాకుండా దగ్గర హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు ఆ టెస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని డెంగ్యూతో గుర్తించగలని మనం చేస్తామండి. చింతపల్లిలో డెంగ్యూ లేదని, విషజ్వరాలు మాత్రమేనని అమలాపురం డిఎల్పీఓ బాబ్జీరావు కూడా చెప్పారు. గ్రామంలో ఎక్కడా పారిశుద్ధ్య లోపం లేదని, పూర్తిగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టామని తెలిపారు. గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యం చర్యలపై ఆరా తీశారు. ఇక్కడ కొంతమంది వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆ వైరల్ ఫీవర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఢిల్లీ చెక్ చేయించుకోమని చెప్పడం జరిగింది. శానిటేషన్ ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు. ఒకవేళ ఎక్కడైనా శానిటేషన్ ప్రాబ్లం లోపించింది అని నా దృష్టి వస్తే దాన్ని మీరు ఇమీడియట్గా రెక్టిఫై చేయించి క్లియర్ చేయండి. జ్వరాలు పాట జ్వరాలు బారిన పట్టడానికంటే అక్కడక్కడ వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయంటే వైరల్ ఫీవర్స్ మొత్తం అంతా ఉన్నాయి. ఆ వైరల్ ఫీవర్లు ఏమైనా ఉన్నట్లయితే శానిటేషన్ ప్రాబ్లం ఏమైతే ఏమీ లేవు. శానిటేషన్ ప్రాబ్లం అయితే మొత్తం అంతా క్లియర్ చేసాం. దానివల్ల ప్రాబ్లం కాదు. చింతపల్లిలో నెలకొన్న పరిస్థితిపై ఏపీ 24/7 వరుస కథనాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.